ప్రతిపక్షాలు సార్ ఈసారి అంజయ్ యాదవ్ గెలవాడు డెఫినెట్ గా మేమే గెలుస్తాం ఇప్పటి వరకు ఆయన షాత్నార్ల అభివృద్ధి చేయలేడు ఇక్కడ వేసిన గుంగడు అక్కడనే ఉందని చెప్పేసి అంటున్నారు కళ్ళ కనబడుతుంది లేని వాళ్ళకి ఇట్లా కనబడకపోవచ్చు కానీ షాద్నార్ల కళ్ళతో చూస్తారు ఆయన ఎందుకు సార్ ప్రజలకి అంజన్న అంటే ఇంత గౌరవం అంటే ఏం చెప్తారు వాళ్ళకి అందుబాటులో ఉంటా సార్ వాళ్ళు అడిగిన వీళ్ళైతే పని చేసి పెడతారు అల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు సార్ హైట్రిక్ గా గెలుస్తారని చెప్పేసి మీ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారా సార్ మేమైతే నమ్మకం ఉండదు ఎందుకంటే అంజయ్ బాబాయ్ గారు బీజేపీ నుంచి వీర్లపల్లి శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు 2014లో సపోర్ట్ చేసిన వాళ్ళే సో వాళ్ళని మీరు ఎదుర్కొంటారా మిమ్మల్ని ఎదుర్కొ వాళ్ళకి కష్టం అంటారా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అంటే మీ దగ్గర ఉండే వాళ్ళే ఈరోజు మీకు ప్రత్యర్థులుగా మీరే విధంగా చూస్తున్నారు దాన్ని కామన్ అండి ఎవరైనా ఉంటారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నాయి సార్ రాజకీయాలు అంటే ఇప్పుడు అంతా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు లాగా అయిపోయినాయి గడపడి బాధ అనిపిస్తుంది ఈసారి అంజయ్ యాదవ్ గారు గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వింటున్నాం సార్ నిజమేనా నేను అంటున్నా కదా సార్ అది నా క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ అంజయ్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి పనులు చేస్తామండి ఎవరికి అవసరం పనులు మీరు అన్ని పనులు అయిపోయినాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామంటున్నారు కదా సార్ ఇక్కడ కొత్త ఏముంటది అభివృద్ధి చేసి కనబడుతుంది.